రాజువారంతా చాలా కష్టపడేసి ఒకటే ఏడుస్తూ ఉంటారు. అట్లా ఏడ్చేటప్పుడు ఆ బ్రాహ్మణ బాధకుడు వచ్చేసి ఈ మాదిరిగా వాళ్ళకు వేదాంతం అంతా ఉపదేశం చేస్తాడు. పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుడు దీనిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించు తరి అయిన ఒకవేళ దలిగిపోవు. పురాకృత కర్మం నుంచి ఈ యొక్క దేహంలో జీవుడు అనేవాడు వచ్చేసి కొన్ని రోజులు ఉండేసి ఆ టైం అంతా అయిన తర్వాత మరీ వెళ్ళిపోతాడు. చెడనేని దేహంబు చెడుగాని పురుషుండు చెడడాతనికి చింతసేటు లేదు. ఆత్మవస్తువు అనేది నిరంతరంగా ఉండేది, దానికి ఏ విధమైనటువంటి చేతు లేదు. అయితే దేహం నన్ను విడిచిపోతుంది కాబట్టి దేహం పడిపోతుంది. పురుషునికి నీ దేహంబు పుంజమునకు వేరుగాని ఏకత్వంబుగాన రాదు. దారువల వెలుంగు దహనుని కైబడి గాయముల జరించు గాలి భంగి నాళిలీనమైన నభము చాటున వేరు తెలియవలయు దేహి దేహములకు. దేహము అనేది ఒకటి, దేహి అనేది ఒకటి. దేహి అంటే దేహంలో ఉండేవాడు, దేహి అంటే ఆత్మతత్వం అన్నమాట. అయితే ఆత్మ లేకుండా దేహం లేదు, దేహం లేకుండా ఆత్మ లేదు. ఆత్మకు వచ్చేసి ఒక రిసెప్టికల్ ఎట్లా అంటాము, ఒక ఉండదగిన చోటు అనేది ఈ దేహం. కాబట్టి ఎంతవరకు ఉండేవాళ్ళో ఆ యొక్క ఆత్మ అనేది ఉంటుంది, అది వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క దేహానికి ఒక ఉపయోగం లేదు కాబట్టి అది వెళ్ళిపోతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఎందాక ఆత్మదేహము నందడు నందాక కర్మయోగము అటుపై జందవు మాయాయోగ స్పందితులై విత్తజాలిబడనేమిటికి. కాబట్టి ఆత్మ ఉండేంత వరకే కర్మము అనేది, కర్మం అంటే ఏమి, కార్యము, ఏం చేస్తామో అది పని. ఆ యొక్క పని అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఆత్మ ఉండేంత వరకు, దేహంలో ఉండేంత వరకు మనం చేయగలం ఏ పని అన్నాను. కాబట్టి అది లేని తర్వాత అది ఏమి లేకుండా పోతుంది. అది బాగా అర్థము, అర్థం చేసుకోవాలి మనం. ఇట్లా ఈ కాలంగా ఈ మాదిరిగా చెప్పిన తర్వాత వాళ్ళందరూ విషయం తెలుసుకునేసి సరే ఎట్లా అని చెప్పనేసి ఎంతసేపు ఏడుస్తారు, ఎంతసేపు ఏడ్చినా కానీ పోయే వాళ్ళందరూ తిరిగి రారు అని వాళ్ళు మనస్సు దృఢం చేసుకునేసి ఒక మనస్సు నెమ్మది చేసుకునేసి వాళ్ళు ఉంటారు. అప్పుడు కిరణ్య కశ్యపుడు ఇంక మీద నేను ఏం చేయాలా అనే విషయాన్ని వాళ్ళు చెప్తారు. మందరాచలముకి పోయేసి అక్కడ చేతులంతా పైకి ఎత్తి నిలుచుకునేసి తెప్పించుకునేసి ఒకటే శ్రద్ధతో ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేయడానికి పోతున్నాడు. నేను తపస్సు చేసి సాధించి నేను ఇది చేస్తాను, నాకు కావలసినటువంటి శక్తిని అంతా తెచ్చుకునేసి నేను విష్ణువుని చంపేందుకు తగినటువంటి శక్తిని నేను తెచ్చుకుంటాను అట్లా అని చెప్పినేసి ఒక ఎదిరించే బయలుదేరతారు. అది ఎట్లా ఉంది ఎట్లా అని చెప్పినేసి ఇక్కడ వర్ణిస్తారు. అదిరంగుంభిని సాద్రియై కలిగే ఏడంబో నిధులు. అట్లే భూమి అట్లే అదిరిపోయిందంట. అదిరంగుంభిని సాద్రియై కలిగే ఏడంబో నిధులు. ఏడు సముద్రాలంతా అట్లే ఒకటే కదిలిపోయిందంట, గడగడగడ మగిలిపోయిందంట. దారకలు సదరం నగ్రహ సంగలై. ఇంత నక్షత్రాలంతా అట్లే అచ్చే ఇవి కింద పడుతూ వచ్చిందంట. సగ్రహ సంగలై దిశలు విచ్ఛిన్నాంతలై మండే. విచ్ఛిన్నాంతలై అంటే ఒకటే దగ్గదగ్గని మండిపోయిందంట దశలంతా. అదరంగుండలు జంతు సంహతికి. అన్ని ప్రాణులంతా అన్ని జంతువులంతా ఒకటే అదిరిపోయిందంట. జంతు సంహతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ ఏతి పటలోదంచ దత్త తపోవంది చే. వీడియొక్క తపస్సు అనే అగ్నికి సకలము ప్రపంచమంతా అట్లే అదిరిపోయింది. గుహలు, తర్వాత నదులు, పర్వతాలు, జంతువులు, ఇంకా మిగతా అన్ని వస్తువులను అట్లనే అదిరిపోయింది. అటువంటి ఘోరమైనటువంటి తపస్సు దేండకసుడు చేసినాడు. దితి కొడుకు తపము వేదిమి అతి తప్తులమైతిమి ఇంక
అలజడి అమరావతి నుండెరుతుమయ్యదే గతిమాగుము దేవదేవ కారుణ్యనిది. ఆ యొక్క తపోగ్ని అనేది చేసి అట్లనే బయలుదేరి అట్లనే సత్యలోకము గోవర్లోకము గోవర్లోకము అవంతా అట్లే పోయి అట్లా దగ్గర మండే చోటు ఇది అయిపోయి అమరావతికి స్వర్గలోకానికి పోయేసి దేవతలంతా భయపడి పరిగెత్తి ఏరా చేసేది అని తెలియకుండా విధవిధా చదువుకుంటూ ఉన్నారు. ఏం చేసేది అని తెలియకుండా అందరూ వచ్చేసి దేవుని దగ్గరికి విష్ణు దగ్గరికి పోయేసి ఈ మాదిరిగా చెప్తారు. దితి కొడుకు తపము వేడిమి ఆ యొక్క వేడిమితో వీడు హిరణ్య కసి వచ్చేసే వేడిమితో అతితత్తులమైతి ఇంకా అలజడి అమరావతి నుండి వ్యర్థమయ్యది గతిమాకును దేవదేవ కారుణ్యం. అయ్యా మాకు ఏమి గతిని చెప్పు, అమరావతిలో ఇక్కడ ఉండేందుకు కాదు, ఆ యొక్క తపో అగ్నికి వచ్చేసి మేము వచ్చే వాడిపోయి మేము వచ్చే చదకబడుతున్నాము, కాబట్టి మాకు ఏమి గతి అనేది మీరే చూపించాలా అట్లని అందరూ వచ్చేసి విష్ణువుని వచ్చేసి శరణు పొందుతారు. ఈ విధంగా ఘోరమైన తపస్సు చేసిన తర్వాత ఆ యొక్క తపానికి బ్రహ్మదేవుడు చాలా సంతోషపడి బ్రహ్మదేవుడు సాక్షాత్కరిస్తారు. వచ్చేసి ఇప్పుడు నీకు వరాలు ఇస్తానుక, ఏం వరం కావాలా కోరుకోవచ్చు. ఓ సురారి కులేంద్రని క్రియ అనుగ్రహమైన తపంబు మున్ చేసి చూచిన వారు లేరిట చేయువారును లేరు. నేని సమాధికి మెచ్చితి విను నీ అభీష్టములెత్తువా ధ్యానమేటికి లెమ్ము లెమ్ము మహాత్మ కోరుము కోరికలు. బ్రహ్మదేవుడు చెప్తాడు, నీకు చాలా సంతోషమైంది నాకు నీ యొక్క తపస్సుతో, కాబట్టి ఇంత ఉగ్రమైన తపస్సు ఇంతకుముందు చేస్తున్నాడు ఎవడూ లేడు, ఇక మీద చేసేవాడు కూడా ఎవరూ లేడురా, ఇంత ఇదిగా బ్రహ్మాండంగా నీ తపస్సు చేసినావు, నాకు చాలా సంతోషమైంది, మెచ్చినాను నీ యొక్క సమాధికి. నీకు ఏమేమి కోరికలు ఉందో ఇచ్చిందిగానే వచ్చాను, నీ ఏమి కోరికలు కోరుతావా కోరుకో అట్లా అని బ్రహ్మదేవుడు చెప్తాడు. అప్పుడు సాధారణమైనటువంటి కోరిక కాదు కదా హిరణ్యకశిపు, అచ్చందా విష్ణువును నిర్మూలన చేయాలని చెప్పి కదా అనుకున్నాడు, కాబట్టి దానికి తగినట్లుగా అడుగుతాడు. గాలింగుంబిని అగ్ని నంబువుల ఆకాశ స్థలిం దిక్కులం రేలం ఘస్రములం తమ ప్రభల భూరిగ్రాహ రక్షోమృగ వ్యాళాదిత్య వరాది జంతుకల వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిని మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపనే. గాలి నుంచి నాకు చావుండకూడదు, ఈ యొక్క భూమి నుంచి నాకు చావుండకూడదు, జలము నుంచి నాకు చావుండకూడదు, ఆకాశం నుంచి నాకు ఏ విధమైనటువంటి ఇది ఉండకూడదు, దిక్కుల నుంచి నాకు ఏ విధమైనటువంటి చావును ఉండకూడదు, రాత్రి నాకు ఏ విధమైన ఇది ఉండకూడదు, తర్వాత తెల్లవారి పూట ఉండకూడదు, ఇంకా ఏ విధమైనటువంటి గొప్ప గొప్ప మృగాలు సింహము అవి ఇవి ఎన్నో ఉన్నాయి కదా వారి మూలకంగా కూడా నాకు ఏ విధమైనటువంటి ఇది ఉండకూడదు, ఏ విధమైనటువంటి అస్త్రాలు ఏ విధమైనటువంటి శస్త్రాలు వాళ్ళతో కూడా వాటితో కూడా నాకు ఏ విధమైనటువంటి ఇది రాకూడదు, కాబట్టి నాకు అటువంటి వరాన్ని నాకు నేను ఇవ్వాలి తండ్రి బ్రహ్మదేవ అట్లా అని చెప్పేసి అడుగుతాను. చాలా సంతోషమైపోతుంది బ్రహ్మదేవుడికి. అప్పుడేమంటాడు, ఎవరు కోరలేదురా మీ మాదిరి వరాలు, ఇన్ని కోరిక మీరు కోరినావే. అన్నా కశ్యప పుత్ర బ్రహ్మదేవుడు చెప్తాడు, అన్నా కశ్యప పుత్ర కశ్యపుడి కొడుక దుర్లభములి అర్థంబులెవ్వారికి, ఎటువంటి వాడికైనా ఎంత సపోజ్ చేసిన వాడికైనా ఇటువంటి వరాలు ఎవడు ఇవ్వలేదు, ఎవడు అడగను లేదు, ఆ మాదిరిగా అడిగినావు నీవు. మున్నెవ్వారల్ ఘోరలి వరములన్ ఊరు ఈ మాదిరి కోరికలు అడగలేదు, మోదించి తిన్ని ఎడి చాలా సంతోషమైంది. నీవు చేసినటువంటి తపస్సు ఏమి కావాల్సింటేనో ఇవ్వచ్చును, అయితే నీవు ఎవరు అడిగిన వరాలు నువ్వు అడిగినావు కాబట్టి నాకు సంతోషంగా ఉంది, కాబట్టి నీకు ఇది ఇస్తాను
మోదించి తిన్నీయడం నన్ను గోరిన బెల్లనిచ్చితి ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబునందు మీ సుమితివై భద్రైకశీలుండవై. మంచి జాగ్రత్తగా ఉండు, నీవన్నీ కోరిన కురాల వరాలన్నీ నీకు ఇచ్చినాను ఏమి, కాబట్టి దాన్ని బాగా అర్థం చేసుకొని ఎందుకు ఇచ్చినాను, దాంతో ఏం చేయవలా అనేది బాగా అర్థం చేసుకొనేసి నీవు బాగుండు ఎట్లా అని చెప్పి ఒక ఇది ఇస్తాడు అర్థం చేసుకొని అనేది చెప్తాడు. ఇక్కడ సంపన్నత్వం నుండుమై సుమతివై భద్రైకశీలుండవై, భద్రైకశీలుండవై అంటాడు అంటే మంచి శీలంతో మంచి గుణముతో నీవు ఈ యొక్క వరాలంతా అనుభవించు ఎట్లా అని చెప్పనేసి చెప్తాను. అంటూనే చాలా సంతోషపడతాడు హిరణ్యకశిపుడు. అప్పాడా, నేను సాధించదలుచుకున్నంత నేను సాధించినాను, అంటే నాకు ముఖ్యమైనటువంటి ఏమి కారణము, ఎందుకు నేను తపస్సు చేశాను, నా యొక్క సోదరుని చంపిన వాడిని నేను చంపాల, అంటే విష్ణువు నాకు ద్వేషి, పరమద్వేషి నాకు విష్ణువు, కాబట్టి ఆ పని నేను చేస్తాను ఇప్పుడు అట్లాంటి. సోదరు చంపిన పగకై ఆదరమించు కయ్యులేక యశరేంద్రుడు కంజోదరుపై వైరము దుర్మాదరతుండగుచు చేసే మనుజాధీశ. అంటే హిరణ్యాక్షం చంపినటువంటి పగ కోసము పగపెట్టి అనవసరంగా తాను బ్రహ్మదేవుడు ఇచ్చే వరాలను దుష్ప్రయోగము చేసే నిమిత్తంగా ఈ మాదిరిగా సంకల్పించుకునేసి దానికి తయారవుతాడు. ఇంకా పెద్దవాళ్ళకంతా ఒక ఇది వచ్చిందంటే ఒక తేజము ఒక ఒక బలము వచ్చిందంటే వాళ్ళు ఊరికే ఉండింది కాదు, ఆ యొక్క భుజబలాన్ని తమ యొక్క విక్రమాన్ని మిగతా వాళ్ళకి చూపించాలి, లేకుండా పోతే వాళ్ళకు ఇక భుజం అంతా నాకు నొప్పిగా ఉంది అట్లా అంటారు. చూడు బాక్సింగ్ చేసేవానికి ఒకసారి గుద్దుతూ ఉంటాడు, ఎప్పుడు చూసాను గుద్దుతూ ఉంటాడు ఒక దీన్ని రబ్బర్ దీన్ని పెట్టుకునేసి అట్లా చేస్తూ ఉంటుందా వానికి సౌకర్యం, వానికి ఒక ఆనందం, ఆ మాదిరిగా ప్రారంభం చేస్తాడు. ఇంకా ఎట్లా చేసినాడు ఉంటాడు, ఒకనాడు గంధర్వ యూదంబు బరిమార్చు ఏదిగులంతా ఒకసారి తింటారట, దివిజులను ఒకనాడు తెరలతోలు బ్రాహ్మణులంతా తిప్పికొడతా అంట, అందరూ ఉపయోగి పొండరా అట్లా అని చెప్పేసి వాళ్ళని బతిస్తా అంట. భుజుగులక నలాడు భోగంబులకు బాపు పాములన్నింటినీ తరుగుతా అంట ఇంకో రోజు. గ్రహములను ఒకనాడు గట్టి వయచు, నవగ్రహాలు ఉంది కదా వెనుకదా అన్ని సౌకర్యాలు వచ్చేసింది, వరం ఇచ్చినారు, ఎవరు ఏమి చేసింది కాదు, అందరి గ్రహాలను సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని అందరినీ పట్టుకునేసి ఒక మూలలో పెట్టా అంట. గ్రహములను ఒకనాడు గట్టి వయచు, ఒకనాడు యక్షుల ఉగ్రత దండించు, యక్షులంతా ఒకరోజు ఇది చేస్తా అంట. ఒకనాడు వేగుల నుడిసిపట్టు, వేగులు అనేది ఒక రకమైన గంధర్వులు వేగులు అనేటువంటి దైవవర్గంలో ఉన్నాడు, వాళ్ళందరినీ అడిసిపడతా అంట. ఒకనాడు సిద్ధుల ఓడించి బంధించు, సిద్ధులంతా వచ్చేసి మూట కట్టి అందరినీ ఒక జైల్లో శరసాల్లో వేసేస్తా అంట ఒకరోజు. మనుషులను ఒకనాడు మొదమడించు, మనుషులంతా ఒకసారి బాగా సంహారం చేస్తా అంట. గడివిన ఒకనాడు కిన్నర కేచర సాధ్య చారణ ప్రేత భూత పిశాచవన్య సత్వ విద్యాధరాదుల సంహరించు దితి తనుజుండు దుస్సహదేజుడుగుచు. ఎవరు దితి తనుజుడు? ఎవరు? హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఈ మాదిరిగా ఒక్కరోజు ఒకరిని ఒకసారి గ్రహాలను ఒకసారి దివిజులను ఒకసారి బ్రాహ్మణులను ఒకసారి మిగతా వాళ్ళను అందరినీ చేసి తమ యొక్క శౌర్యాన్ని ఎట్లా చూపించుకోవాలా, ఎట్లు మిగతా బాండను హింస పెట్టుకోవాలి ప్రారంభం చేసేస్తారు. అందరికీ ఒకటే భయమైపోయింది ఇప్పుడు చేసే కార్యాల నుంచి. వాళ్ళు ఎట్లారా భయపడుతున్నారు అట్లా అంటే దానికి చెప్తారు, ఏ దిక్పాలుర చూచి నేడలుగును, ఎవరిని చూచేయో భయపడతాడో, ఎవరిని చూచి కోపం వస్తుందో, అందరూ భయము నాకేమవుతుందో నాకేమవుతుందో ఏ రోజు నాకు వస్తుందో ముప్పు అట్లా అని చెప్పినేసి భయపడుతున్నాడట. ఏ దిక్పాలుర చూచి నేడలుగును, ఏ దేవు బంధించును, ఎవరిని బంధిస్తాడో, ఏ దిగ్భాగము మీద దాడిచును, ఏ డైరెక్షన్ లోపల ఇది దండెత్తుతాడు యుద్ధానికి పోతాడు,
ఏ ప్రాణం ఏ ప్రాణులను చంపును, ఏ దైత్యేశ్వరుడుంచు నుండరుల దారింద్రాదు లాస్తాన భూవేదికి మెల్లన దిక్కి చూతురు భయావిర్భూత రోమాంచులై. అందరూ చాలా భయపడి చస్తూ పడినారు. ఈరోజు మాకు ముప్పు వచ్చును, ఈరోజు వానికి వచ్చును అని అందరూ చేతులు ఇది జోడించుకునేసి దేవుడే గతి ఎట్లా అని చెప్పేసి అందరూ అవస్థలు పెడుతున్నారు. మన కరోనా ఈ రకంగా అన్ని దిక్కులను బాగా జయించి అందరినీ తన యొక్క దీని కింద తీసుకొచ్చి తన యొక్క పరాక్రమంతో వాళ్ళందరినీ జయించి అందరినీ తన వశం చేసుకునేసి ఇంకా ఏం చేసేది ఎట్లా అని చూస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు విష్ణువు? నాకు వైరి విష్ణువు కదా, విష్ణువు ఎక్కడున్నాడు? వెతుకోవాలి ఇక్కడ విష్ణువు. ఇక్కడున్నాడా అక్కడున్నాడా అట్లా అని వెతుకోవాలి. అప్పుడు అడు అనుకుంటాడు, ఎక్కడనున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండెక్కడికే శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమ్మరం దిక్కుల నిల్ల ఎక్కుడు తుదింజ్వరదిక్కడు అట్టి దిక్కుకై వ్రక్కదమేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకు. అందరూ ఇంకొకసారి బాగా ప్రార్థన చేస్తారు, దేవుడే మాకు గతి, దేవుడే మాకు దిక్కు, ఎక్కడున్నాడో ఆయన వచ్చేదానే మమ్మల్ని కాపాడింది కాదు అట్లా అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేస్తారు. అప్పుడు అశరీర వాక్యం వినబడుతుంది దేవతలకు అందరికీ. అప్పుడు ఏమి అశరీర వాక్యం వినబడుతుంది అంటే, మీరేమీ భయపడద్దండి, నేనున్నాను మీకు, నాకన్నీ తెలుసును, విషయాలన్నీ తెలుసును, వాడు ఏమి చేస్తున్నాడనే విషయం తెలుసును, మీకు ఏ విధమైన భయం లేదు, టైం వచ్చింది, నేను వచ్చి వాడిని సంహారం చేసేందుకు తగిన టైం వచ్చింది, కాబట్టి మీరేం భయపడద్దండి అని స్వామి విష్ణు వాళ్ళకు భయం లేకుండా ఉండే ఉద్దేశాన్ని ఊరారుస్తాడు. భయముంజందుకుడయ్య నిర్జరెవరు, భయపడద్దండి, భద్రంబు మీకయ్యడు, మీకు మంచిది కలుగుతుంది, జయమున్ లాభము భూత సంతతికి. ఈ ప్రాణులంతా ఉన్నారు కదా అందరికీ వచ్చేసి మంచిది జరుగుతుంది. జయమున్ లాభము భూత సంతతికి మత్ సందర్శన ప్రాప్తి అవ్యయమై చేరు. మత్ సందర్శన ప్రాప్తి, నేను అవతారం చేస్తాను, అవతారం చేసే దాని నుంచి మీరందరూ నన్ను చూస్తారు, చూసిన దాని నుంచి మీకు మంచిది కలుగుతుంది, లోకానికంతా మంచి కలుగుతుంది. జయమై చేరు ఎరుగుదం ద్విదశతం వ్యాపార బాబా విపర్యయములు. వాడు చేసేటువంటి దుండగాలన్నీ నేను చూస్తూ ఉన్నాను, నాకేం తెలియదు అని అనుకోవద్దండి, మీరు చెప్పి తెలియవలసిందేమి నాకు లేదు, కాబట్టి మీరేమి భయపడవద్దండి. కాలము ఊడదంపెద జనుండందాక మీత్రోవలం, మీ మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, దీనికోసం భయపడి నా దగ్గరికి వస్తూ వస్తూ ఈ మాదిరిగా మీకు తెలుస్తా లేదా అంతా నన్ను అడుగుతూ ఉండద్దు, నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాను, మీ పనులు మీరు చేస్తూ ఉండండి, టైం వచ్చినప్పుడు నేను కరెక్ట్గా వచ్చి వాడిని చెప్తాను, మీకే విధమైనటువంటి భయం లేదు అట్లా అని చెప్పి చెప్తాను. ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు నన్ను చెప్తాను అని దానికి కొన్ని విషయాలు స్వామి చెప్తారు. విష్ణు శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు దగిలినాయందు వాడన్నడలుగు వాడ హింసనందు. ఎప్పుడైతే నేను వాడిని చంపుతాను, ఏ టైం లోపల వానికి ఒక కీడు వస్తుంది అనే దానికి ఏ ప్రతి చెప్తుంది, ఎప్పుడైతే సాధువులంతా హింస పెడతాడో, ఎప్పుడైతే దేవతలంతా హింస పెడతాడో, వేదాలనంతా ఎప్పుడైతే దూషిస్తాడో, గోవులనంతా ఎప్పుడు సంహారం చేస్తాడో, ఇంకా మిగతా ధర్మానికి విరుద్ధంగా ఎప్పుడైతే వాడు నడుచుకుంటాడో, ముఖ్యంగా నన్ను వచ్చేసి పడదాని మాటలంతా ఆడి నా మీద వైరంతో దుర్భాషలంతా ఆడతాడో, నా మీద ఎప్పుడు వానికి ఎక్కువ కోపం వస్తుందో అప్పుడు వాడి పని అయ్యింది అట్లా తెలుసుకోండి. హిరణ్యాక్షుడిని హిరణ్యకృష్ణుడి పని అయ్యింది తెలుసుకోండి. కన్న కొడుకు
శమధమ సంపన్నుడు నిర్వైరుడనగా ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబున ఆపన్నత నొందించు నాడే పట్టి వధింతు. చెప్పేస్తారు విష్ణు. కన్న కొడుకు శమధమ సంపన్నుడు. శమము అంటే ఏమి, ధమము అంటే ఏమి? శమము అనేది అంతరేంద్రియాలు కంప్లీట్గా కంట్రోల్ చేసుకునేవాడు శముడు. ధముడు అనేవాడు బాహ్యమైనటువంటి బయట కర్మేంద్రియాలు ఉంది కదా, కాళ్ళు చేతులు ఇంత కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అనేది లోపల ఉండేవి. సో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు రెండు కంట్రోల్ చేసుకున్న వాడికే శమధమాది సంపన్నుడు అట్లా అని చెప్పింది సంట. అటువంటి కొడుకు ప్రహ్లాదు, అటువంటి కొడుకును వీడు ఎప్పుడైతే చాలా హింస పెట్టి వాడిని చెప్పాలనుకొని ప్రయత్నం చేస్తాడో అప్పుడు వాడిని పని నేను తీరుస్తాను. నిర్వైరుడు వానికి అజాత శత్రువుడు, వానికి వైరులు అనేది లేరు. ప్రహ్లాదుడికి పోయి ఎవరు ఉన్నారు శత్రువులు? శత్రువులు ఎవరూ లేరు. నిర్వైరుడు అనగా ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబున ఆపన్నత నొందించున్నా అడిపట్టి వధింతు. కాబట్టి ఎప్పుడైతే వానికి తీరని ఒక ఆపత్తు అనేది ఒక ఏర్పరుస్తాడో అప్పుడు వాడిని బట్టి నేను చెప్తాను, కాబట్టి మీరేమి భయపడవద్దండి అట్లా అని చెప్పేసి ఆయన విష్ణువు వచ్చేసి దేవతలకంతా చెప్పి వాళ్ళని గౌరవిస్తాడు.